ఇక కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా అందరూ సంఘటితమవుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. మాజీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి శ్రీకాంత్ను బండి సంజయ్ ఆహ్వానించారు. ఉద్యమ ఆకాంక్షలను వ్యతిరేకంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని, ఎన్నికలు వస్తేనే సీఎంకు హామీలు గుర్తుకు వస్తాయని బండి సంజయ్ విమర్శించారు. దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అరాచకాలను గడిలపాలను అంతమందించే పార్టీ భారతీయ జనతా పార్టీ, దానికోసం తెగించి కొట్లాడే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారందరూ కూడా తప్పకుండా అందరు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేవలం హామీలు, ఎన్నికలు వస్తేనే హామీలు, ఇక మళ్ళా లాపత్త ఎన్నికలు అయిపోయాక లాపత్తలు కూడా ఫామ్ అవుతామంటాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి ఒక మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా ఎట్టి పసులో అమలు కావచ్చు ఉంటది. ఎన్నికలు వస్తేనే గొర్రెలు గుర్తొస్తాయి, ఎన్నికలు వస్తేనే బర్రు గుర్తుకొస్తాయి, ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు గుర్తొస్తాయి, ఎన్నికలు వస్తేనే నిరుద్యోగ బుద్ధి గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తేనే దళితులు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తేనే బీసీలు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తేనే రైతులు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తేనే పొరుగుల సమస్య గుర్తొస్తుంది. కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, దుబ్బాక ఎన్నికలు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఒక్కరు నెరవేరలే. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తారు, నమ్మించి మోసం చేస్తాడు. ఎన్నికలు వచ్చాయంటే తెలంగాణ వారికి గుర్తొస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సాడేసాడు తెలంగాణ ఆంధ్ర సాడి అయిపోతుంది. మళ్ళీగా మళ్ళీ సెంటిమెంట్ మళ్ళీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ హుజాబాద్ లో ఎట్టి పసులు గెలుస్తుంది కాబట్టి, ఈటల రాజేంద్ర గారు గెలుస్తుంది కాబట్టి మెల్లంగా బయటకు వచ్చాడు. అందుకే భారతీయ జనతా పార్టీ పొగబెట్టింది. ఇలా ఫామ్ హౌస్ బయటకు వచ్చాడు. తెలంగాణ రాష్ట్రం మీద ఆలోచించుకోవాలి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడిలు దాటి ఇలా బయటకు వస్తున్నట్టే అది కేవలం భారతీయ జనతా పార్టీకి.